తుంగతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాన్యశ్రీ కాంచీరాం 13వ వర్ధంతి మరియు దళిత శక్తి ప్రోగ్రాం పదవ అభిప్రాయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల కన్వీనర్ భాస్కర్ మహాజన్, కో కన్వీనర్ విఠల్ మహారాజ్, అజయ్ మహారాజ్, నవీన్ మహారాజ్, రావణ్ మహారాజ్, రవికుమార్ మహారాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ 13వ వర్ధంతి అనుకుంటున్నా కానీ ఆలోచన పరంగా కాంచీరాం గారు ఈరోజే మళ్ళీ జన్మించడం జరిగింది డిఎస్పీ రూపంలో. కాబట్టి ఈ డిఎస్పీ ఆవిర్భావానికి కేకాటి అవసరంగా మరికంటి అజయ్ కుమార్ మహారాజ్ గారిని ఆహ్వానిస్తారు. ఏ విధంగా అంటే ఆ పులులను మేకలన్నీ కలిసి కట్టం చేసి ఆ పుల మీద వీడాలి. అంటే అత్యధికమైనటువంటి పుల్లు రెండు ఉంటాయి ఇళ్లలో, మేకలు మనకు 21 ఉంది మనకు తెలుసు. 21 మేకలన్నీ కలిసి ఆ బలవంతులైన రెండు పుల్లను కట్టడి చేస్తుంది. ప్రజాస్వామ్యం కూడా మెజారిటీ ప్రజలు ఈ రాజ్యం మీద ఆ రాజ్యంలో ఉన్నటువంటి సంపద మీద మెజారిటీ ప్రజలకు అధికారం ఉన్నప్పుడు దాని ప్రజాస్వామ్యం అంటాం. ఆ పులి మేక ఆటలు కూడా మెజారిటీలో ఉన్న మేకలన్నీ కలిసి ఆ పులులను కట్టడి చేస్తాయి. అట్లనే కాంచీరాం గారు ఉత్తర భారతదేశంలో మేకల రూపంలో ఇంకా మేకల స్వభావంలో చూస్తున్నటువంటి బహుజన వందల వేల కులాలను మేకలు ఆ పులి మేక ఆటలో ఏ విధంగా అయితే మేకలన్నీ ఏకమైనయో, అదేవిధంగా ఉత్తర భారతదేశం ఉత్తరప్రదేశ్లో ఆ వేల కులాలన్నింటినీ ఏకం చేసి పుల్ల స్వభావంతో పరిపాలిస్తున్న అగ్రవర్ణాలను కట్టడి చేసి మేకలను కూడా పుల్ల స్వభావంలో తీసుకొచ్చినటువంటి మాన్యశ్రీ మహానుభావుడు కాంచీరాం గారు